నమస్కారం. నమస్తే. ఐనరే నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? బంకా హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరేగాని భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెడతాను వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు. నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వకలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ? మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటాను.